బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఉద్యమకారులను అణిచివేసే కుట్ర జరుగుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఈటల రాజేందర్కు మద్దతు తెలిపిన ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో భూములు కబ్జా అవుతున్నాయని ఎన్నోసార్లు చెప్పామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమకారులను ఏకం చేసి మరో పోరాటం చేస్తామంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడికే. ఉద్యమకారుడు మంత్రి ఈటల రాజేందర్పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి దానిపైన విచారణ చేపట్టి రిపోర్టు వేగంగా ఇవ్వాలంటూ ఆదేశించడంతో రాజకీయ దుమారం రేపింది. ఉద్యమకారులపై రాష్ట ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఉద్యమకారులు సైతం దీనిపైన తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. మన దగ్గర తెలంగాణ జేఏసీ కన్వీనర్, మాజీ కన్వీనర్, ప్రస్తుతం తెలంగాణ జనసేన అధ్యక్షుడు కోదండరాం ఉన్నారు. చెప్పండి సార్, ఈ పరిణామాలు మీరు ఎట్లా చూస్తారు? వాస్తవానికి ఏంటంటే, భూమి మీ కాపాడటమే మీ కర్తవ్యం అయ్యేది ఉంటే గవర్నమెంటు కార్యాచరణ మనం పరిశీలించినప్పుడు అది లక్ష్యం కాదనేది అర్థమవుతుంది. నిజంగా చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చినాయి, మంత్రుల మీద ఆరోపణలు వచ్చినాయి, అదేవిధంగా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వచ్చినాయి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాటిని సీరియస్గా పట్టించుకోలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో భూమికి సంబంధించిన వివాదాలు బలంగా ముందుకు వచ్చినాయి. మియాపూర్ భూములు, గురుకుల భూములు, హఫీజ్పేట భూముల పంచాయతీ, అదేవిధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన భూముల సమస్య ముందుకొచ్చింది. ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నవాబులది వాళ్ళకు సంబంధించిన భూమికి ముందుకొచ్చింది. ఎజైన్డ్ భూములను చాలా చోట్ల విరివిగా ఆక్రమించుకుంటున్నారు, వాటిని రక్షించాలనేటువంటి డిమాండ్ చాలాసార్లు బలంగా ముందుకొచ్చింది. మేమే అనేక గ్రామాలు తిరిగినాం, అనేక మండలాల ముందు ధర్నాలు చేసినాం. నిజంగా కూడా అది చిత్తశుద్ధి ఉంటే, కర్తవ్యం ఉంటే ప్రభుత్వం ఈ అన్ని సమస్యలపైన సమగ్రంగా దర్యాప్తు జరిపి సమగ్రంగా భూమిని కాపాడటానికి ప్రయత్నం చేసేది. ఇవాళ విషయము నా దృష్టిలో అది కానే కాదు. ప్రతిసారి గవర్నమెంటు దర్యాప్తు అనే దాని వెనకాల రెండే రెండు కర్తవ్యాలు ఉన్నాయి. భూమిలో వాటా దక్కించుకోవటం, లేదంటే ప్రత్యర్థులను దెబ్బగొట్టడానికి తప్ప ఇంకొక ఆలోచన గవర్నమెంట్కు లేదు. పేద రైతుల హక్కుల పరిరక్షణ అనేది ప్రభుత్వానికి ఎన్నడూ లేదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. రెండున్నరేళ్ళు భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది, కలెక్టర్ ముందు దరఖాస్తు పెట్టుకున్నాడు, మీరేం చేసిండ్రని అడుగుతున్నా. ఇవాళ కావాలని లేవనెత్తటం, ఈ సమయాన్ని ఎంచుకోవటం, ఒకవైపు కరోనా విజృంభిస్తున్నది, వైద్యం అందించలేని పరిస్థితి, పరీక్షలు చేయలేని సమయము, ఈ సమయంలో ఈ వివాదం మీద ఆ మొత్తం దృష్టి మళ్లించవచ్చు అనేది ఒకటి. ఈ సమయము ఎన్నికలు కూడా అయిపోయినాయి, ఇంకా కొత్తగా వచ్చేది ఏమి లేదు కాబట్టి ఇది దెబ్బగొట్టవచ్చు అనేది ఒకటి. ఏమైనా ఉద్యమకారులు గట్టిగా నిలబడి, మేము కూడా ఈ రాష్ట్రాన్ని తెచ్చిన దాంట్లో మేము ఒక భాగమే, మాకు ఈ హక్కులు ఉన్నాయి, ఉద్యమ ఆకాంక్షల సాధన జరగవలసిందే అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ఉద్యమకారులను దెబ్బగొట్టడం తప్ప ప్రభుత్వానికి ఇంకో లక్ష్యం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇవాళ కూడా జరుగుతున్న ప్రయత్నం అదే దాన్ని చెప్పి కూడా నేను చెప్పదలిచిన, దీన్ని మేము మాత్రం చూస్తూ ఊరుకోలేము. ఉద్యమకారులను ఐక్యం చేసే కృషిలో ఉంటాం, ఐక్యం చేస్తాం. ఖచ్చితంగా రెండు రకాల పోరాటాలు జరగాల్సిందే. సమస్యల ప్రాతిపదికన ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగట్టాలి. ఈ ప్రభుత్వం వనరుల దోపిడీకి పాల్పడుతున్నదనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో కూడా మనం తలపడాల్సిన, ఐక్యంగా తలపడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రెండింటిని హైలైట్ చేయడానికి మేము చాలా సీరియస్గా ఒక ఐక్య ప్రయత్నాన్ని, ఐక్యమైనటువంటి కృషిని చేస్తామని ప్రకటించదండి. ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా పెట్టడానికి ప్రయత్నిస్తాం, మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు మేము విచారణ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం. ఈటల రాజేందర్ సైతం దానిపైన విచారణ జరగాల్సిందే, నా ఆస్తులపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఉద్యమకారుల విషయం మధ్యలో ఎందుకు వస్తుంది? ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ చేయంగా ఎవరొద్దు అంటున్నారు? మీ మీ లక్ష్యం అనేది గత అనుభవం నుంచి మాకు తెలుస్తున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా మీకు భూమి అనేదాన్ని పరిష్కరించే ఆలోచనతో మీరు ఎన్నడూ ఎంక్వైరీ చేయలేదు. ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాయి, ఇంతమంది మీద ఆరోపణలు వచ్చినాయి, ఇన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నా. మియాపూర్ నుంచి ఎన్ కన్వెన్షన్ నుంచి, గురుకుల నుంచి, మియాపూర్ నుంచి హఫీజ్పేట దాకా ఇన్ని ఉదంతాలు కూడా చెప్తున్నా. ఎక్కడ మీరు నిగ్గు తేల్చడానికి, నిజాలు భూమిని లెక్క తేల్చి ప్రభుత్వ ఆక్రమణలో తీసుకోవటానికి మీరు ప్రయత్నం చేసినారు? ఎక్కడ పేద ప్రజలకు న్యాయం చేసినారు అనేది నేను స్పష్టంగా అడుగుతున్నా. ఎక్కడ కూడా ఎంక్వైరీలో ఆ లక్ష్యం లేదు. ఇది దీని వెనకాల రాజకీయ దృక్కోణమే తప్ప ఇది పేదలకు న్యాయం చేయడానికి జరుగుతున్న ఎంక్వైరీ కాదని మేము చెప్పదలిచినాం. ఇదే మెదక్ జిల్లా హవేలీ, గన్పూర్ మండలం అనంతసాగర్, నార్సింగి మండలం నర్సంపల్లి,
అదేవిధంగా పాపన్నపేట మండలి దౌలాపూర్లో పేద రైతుల భూముల సమస్యల పరిష్కారం కోసం మేము పోయినాం, చెప్పినాము, ఎంక్వైరీ చేయండి, పరిష్కరించండి అంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయాల్లో పేద ప్రజలకు న్యాయం చేయలే. కానీ ఇది ఆ లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం కాదు, ఇది ఒక రాజకీయ కక్షతో ఉద్యమకారులను దెబ్బగొట్టడానికి జరుగుతున్న ఎంక్వైరీ అని మాత్రమే నేను చెప్పదు. ఇంకో వాదన కూడా వినిపిస్తుంది, కరోనా విషయంలో రాష్ట్రంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం దీన్ని ముందలేసుకున్నదని కూడా ఒక వాదన వినిపిస్తుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇందులో భాగంగానే అంటే ఈటల రాజేందర్ కూడా ఉద్యమకారులందరితో కలిసి ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక గలం విమనిపించిన పరిస్థితి, జెండా మాది మేము తయారు చేసుకున్న జెండా, మేము మోసిన జెండా అని చెప్పేసి ఆయన గతంలో కూడా ప్రకటించారు. అంటే మీతో కలిసి ఉన్నందుకు ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు, దాని పరిణామాలు ఏమని భావిస్తున్నారు? అట్లేం లేదు, ఆయన పార్టీలో ఉన్నాడు, పార్టీ డిసిప్లిన్కు లోబడి ఆయన పనిచేస్తున్నాడు, మాతో నేను లేడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రయత్నం అంతా కూడా వెనకాల ఈ ఉద్యమకారుల మీద ఉండేటువంటి వ్యతిరేకతను జరుగుతున్న తప్ప ఇంకోటి కాదని నేను నమ్ముతాను. ఇది మొత్తానికి ఈటల రాజేందర్ పైన వేసిన కేసులు చివరి వరకు ఉండి పేదవారికి ప్రభుత్వ భూములు కాపాడుకునే వరకు కూడా ఈ విచారణ కొనసాగితే బాగుంటుంది తప్ప కక్ష సాధింపు కోసం ఉద్యమకారులపైన కక్ష సాధించేందుకు ఇలాంటి విచారణను ఉపయోగిస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా ఉద్యమకారులందరినీ ఏకం చేసి మరో పోరాటానికి సిద్ధమవుతామంటూ హెచ్చరిస్తున్నారు కోదండరామ్. కెమెరామెన్ నరసింహతో చిన్నారెడ్డి, టీవీ5 హైదరాబాద్.